కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు ఎవరెన్ని కారణాలు చెప్పినా అత్యంత ముఖ్యమైన కారణం మాత్రం అంతర్గత విభేదాల్ని పక్కన పెట్టి గెలుపు కోసం సమిష్టిగా కృషి చేసిన అక్కడి నాయకుల పట్టుదలే విజయానికి అసలు కారణమని చెప్పవచ్చు. ఆర్థిక బలంలో భాజపాతో పోటీ పడలేకపోయినప్పటికీ కలిసికట్టుగా ప్రచారం చేసిన తీరు, ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడికక్కడ భాజపా విధానాల్ని ఎండగడుతూ తమకు అవకాశం ఇస్తే ఎలాంటి పథకాలు అమలు చేస్తామో చెప్పుకొస్తూ మొదటి నుంచి చివరి వరకు తమ ఐక్యతని ప్రదర్శించిన కాంగ్రెస్ నాయకులు భాజపా ఓటమిని నిర్దేశించారని చెప్పవచ్చు. ఎంత బలమైన ప్రత్యర్థి అయినా కలిసికట్టుగా ఎదుర్కొంటే విజయం సాధ్యమని గడ్డిపోచలని కూడా ఒక్కటిగా పేరిస్తే అది మదుపుటేనుగును కూడా బంధించగలదని కర్ణాటక ఎన్నికలు రుజువు చేశాయి. మరి కర్ణాటక ఫలితాల్ని చూసి ఆ ఫలితం ఇక్కడ కూడా రిపీట్ అవుతుందని జబ్బలు చరుచుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మరి ఆ ఐక్య స్ఫూర్తిని అందిపుచ్చుకోగలరా? ఎక్కడికక్కడ వర్గపోరుతో పరస్పరం కలహించుకుంటున్న నాయకులకు కలుసుంటే కలదు సుఖం అన్న సూక్తులు తలకెక్కుతాయా అంటే అనుమానం అనే చెప్పాలి. రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చింది మొదలు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు ఎవ్వరూ కూడా ఆయనతో కలిసి పనిచేయడం లేదు. రేవంత్ మొదలుపెట్టే ప్రతి కార్యక్రమాన్ని విమర్శించడం లేక విడిగా మరొక కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం తప్ప కలిసికట్టుగా ముందుకు వెళ్లే ఆలోచన టీ కాంగ్రెస్ నేతలకు కలగడం లేదు. ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్రెడ్డి వర్గాలు రేవంత్ రెడ్డి వర్గంతో అస్సలు కలవడం లేదు. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపించైన కాంగ్రెస్ అధిష్టానం వీరికి హితబోధ చేసి వీరందరినీ ఒకతాటిపై తీసుకురాకపోతే కాంగ్రెస్ ఆశిస్తున్న ప్రయోజనాన్ని తెలంగాణలో పొందడం సాధ్యం కాదని వార్తలొస్తున్నాయి. మరి ఇప్పటికైనా టీ కాంగ్రెస్ నేతలు తమ మధ్యన విభేదాలు పక్కన పెట్టి ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాటం చేస్తారా, లేక ఎప్పటి మాదిరిగానే ఎవరికి వారే యమునా తీరేలాగా నడుస్తారో రానున్న కాలం నిర్ణయిస్తుంది.